नमस्ते वेलकम टू अनंतगिरी न्यूज़ बीजेपी ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని కాంగ్రెస్ మర్పల్లి మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. శనివారం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడంతో మర్పల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలుపొందిందని రానున్న రోజుల్లో తెలంగాణలో ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. पार्टी बीजेपी व्यक्त पड़ना कांग्रेस पार्टी की थंपिंग मेजारिटी कर्नाटक प्रजल मन मर्पल्ली मंडल कांग्रेस पार्टी तरफ ओटर् पादाभिवादे अन्नी वर्ग अन्नी कुल चेड़ लेकिन सामान चूस पार्टी कांग्रेस पार्टी मतमे कर्नाटक प्रजल निरूपु राबो रोज नागरिक राक्षस पालन जो आ राक्षस पालन अंत मुझे मन कर्नाटक एन कले विजय निदर्शन कांग्रेस पार्टी मन पक् राष्ट्र मन पक् निज मैं टाइगर रेवंत रेड्डी गारु प्रचार प्रती निजर्ग कांग्रेस पार्टी विजय अदे विधा रेप राबोये सार्वत्रिक मन तेलंगण राष्ट्र टीआरएस बुंदी कांग्रेस पार्टी अधिकार मन पीसी अध्यक्ष सीनियर नायक कल वस्तान अलागे मन विकाराबाद मुझुमेट मन प्रियतम नायक गड्डा प्रसाद कुमार गारू मन अंदर कल भारी मेजारे गलते आये राष्ट्र स्थाई में मंत्री पोजिशन उठा मन अंदर जीवता बहुपड़ता है सदर्भ మనమంతా కలిసికట్టుగా పనిచేసి కర్ణాటక అంటే చిన్న విషయం కాదది. మోడీ అనేటోడు ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక ముఖ్యమంత్రిగా 42 కిలోమీటర్ల రోషో చేసాడు 25 రోజులు కర్ణాటకలో ఉండి. అయినా కూడా మోడీ మాటలు నమ్మకుంటా ఈరోజు కర్ణాటకల కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చిండు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కర్ణాటక ఓడుతోని ఇక్కడ తెలంగాణలో బీజేపీకి తెలంగాణకు ఉచ్చవడుతుందని చెప్పేసి కాంగ్రెస్ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే బీజేపీది వాపు పలుపు కాదు. ఆ వాపు చూసి మన పలుపాన్ని ఉచ్చుకుంటున్నారు. వాళ్లకు గ్రామాల్లో కూడా కనీసం క్యాడర్ లేదు. మన కాంగ్రెస్ పార్టీ గ్రామాన ప్రతి కార్యకర్తలు వందలాది కార్యకర్తలు ఉన్నారు. దాన్ని మనం సరి చేసుకొని రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూస్తాం. మన ముద్దుపెట్టి ప్రసాద్ కుమార్ కూడా మంచి క్యాబినెట్ స్థాయిలో ఉంటాడని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ.